వెల్కమ్ బ్యాక్. సంక్షేమ దేశంలో సంక్షేమ పథకాలు అవసరమే, అభివృద్ధి కూడా అంతకంటే అవసరమే. అయితే కేవలం కొన్ని పార్టీలు కావచ్చు, కొంతమంది నాయకులు ఆయా బడ్జెట్లను కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రజలను ఆకట్టుకోవడమే పరమావిధిగా, ఎన్నికల్లో గట్టెక్కడమే వారి లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్న తరుణంలో ఏంటి అసలు భవిష్యత్తు, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కూడా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది చాలామంది నుంచి వస్తున్నటువంటి ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు ఇవాళ హనుమంతరాజు, మీరు చాలా ఒక ఆప్ రావడం కానీ అధికారంలోకి వచ్చిన తీరు కానీ మీరు చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఎన్నికలకు ముందు అంటే ఢిల్లీ ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజల్ని చాలా వాళ్ళని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలి, అవినీతి అక్రమం లేకుండా చేయాలి, వచ్చిన పనులన్నింటినీ జవాబుదారీతనంగా ఉండాలి అని చెప్పి మీరు కూడా సంక్షేమానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కదా. లేదండి, దాన్ని నేను ఒప్పుకొని ఎందుకనంటే మేము అప్పుడున్న విపరీత పరిస్థితులు కావచ్చు, ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, అప్పుడున్న కరెంటు కష్టాల్లో నుంచి బయటికి రావాలి ఢిల్లీలో ప్రజలు అనుకున్నప్పుడు బిజ్లీ హాఫ్ పానీ మాఫ్ అంటే ఇప్పుడు మీకు రెండు అప్పుడు 7800 ఉన్న కరెంటు బిల్లు దానికి ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఉంది అని ఒకటి. రెండు, మేము ఇచ్చింది ఏంటి ఇవాళ నేను అనేది ఏంటంటే ఒక ఢిల్లీలో డబ్బులు ఇవాళ వసూలు అవుతున్నాయి పన్నులు బాగానే, కాబట్టి అక్కడ ఖర్చు పెట్టేదానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు, ముఖ్యంగా తెలుగు వసూలు అవ్వడమే, ఇక్కడంతా బడ్జెట్ పరిస్థితి, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఇలా ఉండేటప్పుడు ఇలాంటి పార్టీ కూడా ఆ విధంగా చేస్తే ఢిల్లీ పర్ క్యాపిటల్ ఎక్కువ అవ్వచ్చు. కాకపోతే మెయిన్ పాయింట్ అది కాదు, ఎందుకు మేము అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతున్నాము అని అంటే మేము అవినీతిని అరికట్టగలుగుతున్నాం. అక్కడ అవినీతి వల్ల జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రోడ్స్, బిల్డింగ్స్ లేదా ఫ్లైఓవర్స్ దాని మీద మేము కరప్షన్ నుంచి సేవ్ చేసినామని 2000 కోట్లు. సో ఆ 2000 కోట్లు ఏ రాష్ట్రంలోనే సేవ్ చేయగలుగుతున్నారా? అది పాయింట్. ఢిల్లీ అప్పర్ మిడిల్ క్లాస్ లేకపోతే ట్యాక్స్లు ఎక్కువ వస్తే అది వాస్తవం కావచ్చు, కాకపోతే మెయిన్ పాయింట్ ఇది. ఇంకోటి మనం ఇంటర్నేషనల్ వైజ్గా ఎక్కడ చూసుకున్నా కూడా సబ్సిడీస్ని ఫ్రీబీస్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మనము దాన్ని చర్చ అంటే బేరీజ్ వేసుకోవాలి అని అన్నారు. అదే పాయింట్కి వస్తే ఢిల్లీలో 50% ఎలక్ట్రిసిటీ బిల్లు లేదా ఇది చేసినప్పుడు ఢిల్లీ జల్ బోర్డు మేము అంత ఫ్రీ 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చినా కూడా 50% ఇన్కమ్ పెరిగింది ఢిల్లీ జల్ బోర్డుకి. మళ్ళీ డిస్కామ్స్కి 8000 కోట్ల నష్టం ఉన్న డిస్కామ్స్ ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 3000 కోట్ల తగ్గిపోయింది, అంటే 5000 కోట్లు ఆదాయం పెరిగినట్టే కదా. సో ఈ రకంగా మేము ఇస్తున్న సబ్సిడీస్ని దాన్ని ఏదో ఒక దాన్ని ఇండివిజువల్కి కాకుండా ఆ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం, అంటే అన్ని రాష్ట్రాల్లో వస్తున్నటువంటి హామీలు మనకు లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం చాలా రాష్ట్రాల్లో కూడా. వారు కూడా ఇలాంటి సంక్షేమానికి సంబంధించి ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. దాన్ని ఎట్లా చూడాలి, దాన్ని ఎలా ఏ విధంగా చేయాలి? ఇప్పుడు గంగాధర్ గారు చాలా చెప్పారు సంక్షేమం అవసరం అని, చెప్పినట్లుగా అభివృద్ధి కూడా అవసరం, కానీ ఆచరణలో ఎందుకు అలాంటి పరిస్థితి రావట్లేదు? ఎస్, వెల్ఫేర్ అనేది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైం అకౌంటబిలిటీ కూడా అవసరం ఉంటుంది. 10 రూపాయలు మనం ఒక వెల్ఫేర్ స్కీమ్కో ఒక దానికో మనం ఖర్చు పెట్టినప్పుడు ఒక 1 ఇయర్ తర్వాతనా 2 ఇయర్స్ తర్వాతనా దానివల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళపై ఉంటుందని మర్చిపోవద్దు. బీజేపీ లాంటి పార్టీ ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటిది ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో స్థానికంగా జరిగే ఎన్నికల్లో ఈ ఫ్రీబీస్ పైన కానీ ఉచితాలపైన కానీ ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు జాతీయ స్థాయిలో ఇప్పుడు అధికారంలోకి 2వ సారి తిరిగి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత చూసిన పరిస్థితిని చూస్తూ ఉంటే అవసరమైతే రాష్ట్రాల్లో వాళ్ళు కొంతమేరకు ఇప్పుడు ఢిల్లీకి ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఢిల్లీలో నీకు అగ్రికల్చర్ సెక్టర్ కానీ రూరల్ సెక్టర్ కానీ వాటికి సంబంధించి లేదు. మేజర్గా ఇప్పుడు మహారాష్ట్ర లాంటిదో లేకపోతే రాజస్థాన్ లాంటిదో ఉత్తరప్రదేశ్ లాంటిదో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటివి తీసుకున్నప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే వాళ్ళు పెట్టేటటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్కమ్లో మేజర్ పార్ట్ ఎక్కడ పోతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ అనేటటువంటిది సబర్బన్గా చూడాల్సిన మొత్తం సబర్బన్ స్టేటే కదా, అక్కడ మనకు 5% కూడా మీకు రూరల్ అనేది కనిపించట్లేదు. ఉన్నటువంటి దానిలో మనకు మేజర్గా కనిపించేటటువంటి ల్యాప్సెస్ ఏంటనేది నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే ఈ స్లమ్ డ్వెల్లర్స్కి సంబంధించి వీళ్ళు రీహాబిలిటేషన్ చేస్తా అన్నారు. అది ఖచ్చితంగా వ్యవసాయంకి సంబంధించి ఎలాంటి మద్దతు అయితే ఇస్తున్నారు అక్కడ ఇవ్వాల్సిన వీళ్ళు చేసిందాలు ఏంటి, చివరికల్లా 5 సంవత్సరాల తర్వాత చేసింది ఏంటంటే 65,000 మందికి స్లమ్స్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు మీరు స్లమ్లో ఉంటున్నట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. స్టేట్స్లో అవలంబిస్తున్న విధానం ప్రతి పార్టీలు ఎక్కడైనా కావచ్చు, నేను చెప్పి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర తమిళనాడు కావచ్చు, మనం చూసాం వరుసపెట్టి కలర్ టీవీల దగ్గర నుంచి ల్యాప్టాప్ల దగ్గర నుంచి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ స్కూటీలు కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి, ఇది ఎంతవరకు రైట్?
ఇప్పుడు అనేక సందర్భాల్లో శ్రేయర్ గారు మనం అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నాము, మాట్లాడాము. డిమాండ్ కూడా ఒకటి ఏంటంటే పెద్దలు ఇది రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీలో కూడా ఉన్నారు కాబట్టి మేనిఫెస్టో అనేదానికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి బాధ్యత అటు అన్ని పక్షాలపైన పార్టీలపైన ఉందా లేదా అని మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఇష్టానుసారంగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎంత వీలైతే అంత ఉచితంగా ఇస్తామని ప్రకటనలు చేసిన తర్వాత అసలు మీరు ఎందుకు చేయలేదని అడిగితే కూడా చెప్పేటటువంటి సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు కూడా మన కనుచూపు మేరలో కూడా కనపడనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మేము మొదటి సంవత్సరంలో ఇవి మీకు సంక్షేమ కార్యక్రమాల కింద ఇవి అందించబోతా ఉన్నాము, వెల్ఫేర్ స్కీమ్స్తో పాటుగా ఇవి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవి చేయబోతా ఉన్నాము, చేయని రోజు మా కాలపరిమితి 5 సంవత్సరాలు కాదు 1 ఇయర్లో దిగిపోతాము, ఎవరైనా చెప్పగలరా? అలాంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. చేయాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే. లేనంత వరకు మీరు ఇందాక మన కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా పెద్దలు కూడా ఆయన కూడా చెప్తా ఉన్నారు, కలర్ టీవీలో లేకపోతే స్కూటీలో ఏసీలు ఇవన్నీ చూసాం మేము ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. అక్కడ ఖచ్చితంగా ఒక ఓటును కొనుగోలు చేయడానికి ఏ మేరకు ఆస్కారం ఉంటే ధనవంతుడు ఆ మేరకు అవకాశాలను వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఒకవైపు అయితే ప్రభుత్వాలు నేరుగా ప్రకటిస్తున్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఏం జరిగింది మనం చూసాం కదా, ఓట్లు వేస్తే మీ ఇంటికి ఏమేమి ఇస్తాం, మాకు మేము గెలుపొందితే ఏమేమి చేస్తాం అనేటటువంటి చేశారు. ఏదేమైనప్పటికీ మనం పెట్టినటువంటి ప్రతి రూపాయికి సంబంధించినటువంటి ఖర్చు పైన తిరిగి మళ్ళీ వాళ్ళకి కాకుండా ఇంకొకరికి అందాల్సినటువంటి లేదా పథకాలు పెద్దవి బహుళార్థక సాధక ప్రాజెక్టులు లాంటివి అంటే తిరిగి ఇన్కమ్ జనరేట్ అయ్యేటివి అయితే ఖచ్చితంగా చేయాల్సింది. అలా కాకుండా మీరు చెప్పినట్లుగా టీవీలు ల్యాప్టాప్లు లేదా ఎన్నికలకు ముందు కొన్ని ఇచ్చేటువంటి తాయిలాలు అది ఏ పేరైనా కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు లేదా ఇంకో వడి కావచ్చు ఏదైనా కావచ్చు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా చేస్తూ పోతే ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా కావచ్చు ప్రశ్నించరా, సామాన్యులు కూడా ప్రజలు కూడా ప్రశ్నించరా, ప్రశ్నించకూడదా? బడుగు బలహీన వర్గాల్లో ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళలో ఎడ్యుకేషన్ స్థాయిని పెంచడానికి, లిటరసీ పెంచడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే అది కొన్ని అవసరమైనప్పుడు ఉచిత పథకాలు లాంటివి కూడా ప్రవేశపెట్టడానికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది అట్లాగే వాళ్ళ కొనుగోలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకాల లాంటి పథకాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో అమలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆకలి చావులు చూసాం మనం, అలాంటి ఆకలి చావుల్ని ఆపడానికి తర్వాత ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే అది ఎకానమీకి స్టిమ్యులస్గా ఉంటుంది. ఇప్పుడు కొంత ఈ పోగుబడినటువంటి సంపదల నుంచి కొంత ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో పంపిణీ చేయగలిగితేనే వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితేనే ఈ ఎకానమీకి స్టిమ్యులస్ వస్తుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ట్యాక్స్ పేయర్స్ అని మాట్లాడుతున్నారు. ట్యాక్స్ పేయర్స్కి ఎన్ని సబ్సిడీలు ఇవ్వటం లేదండి, ట్యాక్స్ పేయర్స్కి ఎన్ని ఎగ్జెంప్షన్స్ ఇవ్వటం లేదా? తర్వాత వాళ్ళు పెట్టేటటువంటి బిజినెస్లకి ఇండస్ట్రీస్కి ఇచ్చేటటువంటి అప్పులు, బ్యాంకులు ఇచ్చేటువంటి అప్పులు చాలా తక్కువ వడ్డీలకి ఇవ్వడం జరగట్లేదా? వాటిలో సబ్సిడీలు ఇవ్వట్లేదా? ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీ ఇవ్వటం లేదా? దీన్ని ఫ్రీబీ అని ఎందుకు డిస్కస్ చేయటం లేదు? అట్లాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లకి మాఫీ చేసినటువంటి 100,000 కోట్ల రూపాయల అప్పుల్ని వాటిని గురించి ఎందుకు చర్చించట్లేదు? ఏదో పేద ప్రజానీకానికి హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సబ్సిడీలు ఇస్తేనో, ఉచిత పథకాలు ప్రవేశపెడితేనో దాన్ని మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఈ ధోరణి సరైంది కాదు. ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ బీజేపీ పార్టీ చాలా రాష్ట్రాల్లో ఈ ఫ్రీ బీస్కి వ్యతిరేకంగా చేస్తుందని. వాళ్ళు ఒకే ఎజెండాతోటి పోతున్నారు. వాళ్ళ ఎజెండా ఏంటంటే ప్రజల మధ్య మతం పేరుతోటి చీలిక తీసుకొచ్చి అట్లా మెజారిటీ మతం యొక్క ఓట్లని కన్సాలిడేట్ చేసుకుని అట్లా అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు ప్రజలకు మేలు చేసో సంక్షేమ పథకాలు అందించు అది కూడా సక్సెస్ కావట్లేదండి. మీరు అన్నట్టుగా ఎమోషనల్స్ కూడా రాష్ట్ర ఎన్నికల్లో పనిచేయట్లేదు కదా. ఢిల్లీ ఎలక్షన్స్ చూసుకోండి ఒక నిమిషం, ఢిల్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి మేము ఇది చేసాం, ఈ అభివృద్ధి చేసాం, ఇన్ని హాస్పిటల్స్ పెట్టాం, ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, ఇన్ని యూనివర్సిటీలు పెట్టాం, ఇన్ని ఫ్లైఓవర్స్ పెట్టాం చేసాం, 15 ఏళ్ల శీలా దీక్షిత్ పరిపాలనలో ఇంత అభివృద్ధి చేసామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి మేము మొహల్లా క్లినిక్స్ పెట్టాం, మేము గవర్నమెంట్ స్కూల్స్ ని ఇంప్రూవ్ చేసాం, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ చేసాం, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసాం పేద మహిళలకి, ఎడ్యుకేషన్ కరెంటు వాటరు ముఖ్యంగా
పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి పేదవాళ్ళు, పొట్ట చేత పట్టుకొని వచ్చేటటువంటి బీహారీలు, యూపీ నుంచి వచ్చే వాళ్ళకి, వాళ్ళకి ఆ కాలనీస్లో ఆ స్లమ్ ఏరియాస్లో ఫ్రీ ఫ్రీ వాటరు, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై మంచిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది వాడికి. అవసరం అది అది అలాంటివి చేసామని ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పుకోవటానికి ఉంది, కానీ బీజేపీకి చెప్పుకోవటానికి ఏమీ లేదు. కాబట్టి కోలీ మరోసాలకు, షహీన్ బాగ్ ఇదేదో పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరుగుతున్న యుద్ధం అనే పద్ధతిలో వాడు మాట్లాడారు. నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఏమైనా దేశాభివృద్ధి గురించి మాట్లాడారా? నిరుద్యోగం గురించి మాట్లాడారా? నిరుద్యోగాన్ని నిర్మూలించడం గురించి మాట్లాడారా? పథకాల గురించి ఏమైనా మాట్లాడారా? కేవలం ఇది ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాగా యుద్ధం జరగబోతుంది, ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఇవాళ ఇండియా గెలిచింది అంటున్నారు, ఇండియా గెలిచిందంటే పాకిస్తాన్ ఎవరు ఇక్కడ ఓడిపోయింది? వెళ్ళాం సార్, రాజకీయ పరమైన వాళ్ళ అజెండా లేదా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అంశాలు, ఆ ఇష్యూస్ అయినప్పటికీ కూడా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వస్తున్నాయో కూడా మనం చూస్తున్నాం. సుభాష్ గారు, ఏంటి మీరు ఏమి చెప్పుకునే దానికి లేక ఇవాళ ఏదైతే సంక్షేమం, ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని ఇవాళ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాల మీద కానీ, గతంలో అమలు చేసినటువంటి కాంగ్రెస్ మీద కానీ మీరు విమర్శలు చేస్తున్నారా? కేవలం ఆర్థికంగా ఇవాళ సంక్షోభానికి కూడా ప్రజల్లో కొనుగోలు శక్తి లేనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన దానికి బాధ్యత మీది కాదా? ఏం చెప్తారు? ఆరు సంవత్సరాల నుంచి మనం ఏంటంటే అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది అన్నట్టు. ఒకటి 5 trillion ఎకానమీ అనేది మనం అందరం కూడా చేయడం జరుగుతున్నట్టు. ఇప్పుడు ఇవాళ మొత్తం అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల ప్రక్రియ అయిపోయినాయి. ఇంతకుముందు చెప్పినట్టు టీమిండియా మొత్తం ఏంటంటే ఏదైతే మొత్తం టీమిండియా అని చెప్పి మోదీ గారు ఏదైతే కథలు కంటున్నారో టీమిండియా అని చెప్పి దాని గురించి మనం అభివృద్ధి చెబుతున్నాడు. భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా 100% క్లియర్ గా ఏం చెప్తుంది అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ, డెవలప్మెంట్ అందులోనే దాని మీదనే ఏంటంటే ఫోకస్ చేస్తుంది అన్నట్టు. ఇవాళ రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక క్లియర్ అజెండా, ఒక మొత్తం క్లియర్ అజెండా కిందనే ఏంటంటే మొత్తం వెళ్తుంది ఇవాళ. తర్వాత రాష్ట్రాలకు ఏదైతే అమలు కాని హామీలు ఏవైతున్నాయో, అమలు కాని హామీలు అని చెప్తున్నాడు. అమలు కాని హామీలు అంటే అవి ఇంపాసిబుల్ అన్నాడు, అంటే ఏ రాష్ట్రం కూడా ఏంటంటే ఇంపాసిబుల్ అది. కానీ ఎలక్షన్ పార్టీగా ఇవాళ వస్తున్నాయి, అది ఒక పెద్ద దౌర్భాగ్యమైన స్థితి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒకటే ఫోకస్ చేస్తుంది, రైతులకు రుణమాఫీ అనేది, లేకుంటే మొత్తం రైతులకు ఏంటంటే గిట్టుబాటు ధర ఏంటంటే, ఎందుకంటే ఇవాళ మనం అగ్రికల్చర్ మీద ఏంటంటే చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఈ యొక్క మొత్తం ఏంటంటే దేశంలో రైతులకు మొత్తం ఏంటంటే రుణమాఫీ కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి, లేకుంటే ఏంటంటే ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేది దాంట్లో ఉందో అది రాష్ట్రాలను కూడా భాగస్వాములు చేసే ఒక బాధ్యత ప్రక్రియ ఏంటంటే మొత్తం మొదలు పెడుతుంది అన్నట్టు. అంటే కేవలం కేంద్ర ప్రభుత్వంలో లోపట్నే ఏదంటే కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పే అట్లా కాకుండా రాష్ట్రాల మీద భాగస్వాములు చేస్తే రాష్ట్రాలకు వాళ్ళ ఏదైతే వాటా ఏదైతుందో, కేంద్ర ప్రభుత్వం చేసే వాటా ఉందో, రైతులకు ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా రైతులకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఒక మంచి ప్రక్రియ మొదలు పెడుతుంటే ఇవాళ ఫ్రీబీస్ అని చెప్పి అన్ని రాష్ట్రాలు ఏంటంటే ముందరికెళ్తే అక్కడ ఆర్థిక లోటు ఏదైతే ఉందో ఆ లోటు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పైన ఎట్టేసి మేమైతే ఏంటంటే ఈ యొక్క అన్ని ఫ్రీబీస్ ఇద్దామనుకుంటున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చేస్తలేదని చెప్పి ఒక మంచి ఒక ఆలోచన విధానం ఏంటంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద వేసే ఒక ప్రక్రియ ఏంటంటే మొదలు పెడుతుంది. దీనికి భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది, ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు ఒకటిగా మాట్లాడాలి, ఎన్నికలు లేనప్పుడు ఏంటంటే మనం అంటే మేనిఫెస్టో చేసేటప్పుడే చాలా క్లియర్ గా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మేమేంటే ఇంప్లిమెంట్ చేస్తామా లేదా అని చెప్పి ఏంటంటే చేయాల్సిన
ఒక బాధ్యత వాళ్ళ మీద ఉండాల్సిన ఒక మంచి పరిస్థితి ఉంది అన్నట్టు. రైట్ రైట్ అనుమతి గారు, అంటే వాళ్ళ ఆందోళన ఏంటంటే బీజేపీ వాళ్ళది ఇవాళ మీరు ఇవన్నీ చేసుకుంటా పోతే రేపు అమలు కాకపోతే కేంద్రాన్ని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, దోషిగా చూపిస్తున్నారు అనేది వారి నుంచి వస్తున్నటువంటి అభ్యంతరం. సుభాష్ గారు చెప్పేది అంటే మేము కేవలం అభివృద్ధి 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 అంటున్నారు కదా, ఇదే నా అభివృద్ధి ఒకసారి చెప్పాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 44 ఇయర్స్ తక్కువ ఉంది, ఇండస్ట్రియల్ అవుట్పుట్ 3.8% తగ్గింది, మ్యానుఫ్యాక్చరింగ్ 2.11% తగ్గింది, పవర్ జనరేషన్ 12% తగ్గింది, మైనింగ్ 8% తగ్గింది, రీటైల్ ఇన్ఫ్లేషన్ 3 సంవత్సరాల హైలో ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 10% ఎక్కువ పెరిగింది, వెజిటేబుల్ ఇన్ఫ్లేషన్ 35% పెరిగింది, పల్స్ ఇన్ఫ్లేషన్ 13% పెరిగింది, అంటే అన్ని ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అన్ని ప్రైజెస్ కూడా పెరిగినాయి. జీడిపి ఈరోజు మీరు 5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు, జీడిపి 5% పెట్టుకొని కొన్ని కొన్ని సంస్థలు అయితే నోట్ రెప్యూటెడ్ సంస్థలు అయితే 2.5% కన్నా ఎక్కువ ఉండేలేదు, ఇది ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ అంటున్నారు. 5% జీడిపిని పెట్టుకొని 5 ట్రిలియన్ ఎకానమీ ఏ రకంగా చెప్తున్నారు? అంటే మీరు ఇక్కడ అభివృద్ధికి పెద్దపీట వేయట్లేదు, ఇక్కడ సంక్షేమం రెండిట్లో ఫెయిల్ అవుతున్నారు మీరు. రైట్ 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 వేణుగోపాల్ గారు, ఇది అదేమో బీజేపీ చెప్తున్నదేమో కేంద్రంలో ఉన్నటువంటి మమ్మల్ని రాష్ట్రాలు ఇవాళ వాళ్ళు అమలు కాని హామీలు అధికారంలోకి వచ్చేసి ఇవాళ వాళ్ళు చేయకుండా ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేది వారి వాదన. కేంద్రం ఎంత ఇవ్వాలో ఏ రేషియోలు ఇవ్వాలో అంతే ఇస్తున్నారు, తప్పితే వాళ్ళు ఎక్కడైనా అధికారం ఉంటే ఆయా రాష్ట్రాల అధికారం ఉంటే కొంతమేరకు ఎక్కువగా వాళ్ళకి మనం విధిల్చే అవకాశం ఉంది, తప్పితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేంద్రం కూడా గొప్పగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఏం లేదు. దానికి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పడిపోయినటువంటి ఈ జీడిపికి సంబంధించిన పర్సంటేజెస్, కానీ మిత్రుడు చెప్పినట్టుగా ఇన్ఫ్లేషన్కి సంబంధించి వచ్చినటువంటి సందర్భం అనుకోండి, ఇప్పుడు మనం 4th quarter ఉన్నాం, 4th quarter సంబంధించినటువంటి 2nd quarter ఉన్నాం, 4th trimester 2nd quarter ఉన్నాం. ఈ March 31st వరకు ఫలితాలు కనుక వచ్చిన తర్వాత మనం చూస్తే అది బిలో 4% రికార్డ్ అయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని రాష్ట్రాల్లో ఆ విచిత హామీల వల్ల బీజేపీ నాయకులు చెప్తున్నారు, దానికి అదే చెప్తా ఉన్నాం మనం. మనం చెప్పేటటువంటిది కూడా ఏంటంటే శ్రీహర్ గారు 1963 మనకు 3.6 నుంచి 3.8 జీడిపి రికార్డ్ అయినటువంటి పరిస్థితి, ఈరోజు మనం 4 దగ్గర ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. దీన్ని తీసుకెళ్లి ఏకంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 10 digits 10 వరకు మేము చేరుకుంటాము, 10 దాడతాము అంటే 10 digits దాడతాం అంటేటువంటి పరిస్థితి. ఏమైనా మంత్రదండం ఉంటే తలా ఒకటి ఇస్తే వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో పెట్టుకుని వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుంటారు, ఆ దానికి సరిపడేటటువంటిది ఎక్కడ లేదు. లేనటువంటి సందర్భంలో అదనంగా ఉచితాలు అనేటువంటి మనం అనేక రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. 15-20 సంవత్సరాల బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా కానీ అది ఒక్క ఆర్థిక సంవత్సరంలో అవి అమలు చేయడం సాధ్యపడదు. అయినప్పటికీ ఎవరైనా వెనక్కి తగ్గుతా ఉన్నారా? ఒకరికి పోటీ పడి ఒకరు పోటీ పడి ప్రకటన చేయడం వల్ల జరుగుతున్నటువంటి పొరపాట్లు. ఇక్కడ వీళ్ళు మనకు ఆప్కు సంబంధించినటువంటిది జన్ లోక్పాల్ బిల్కు సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన వీళ్ళు పెద్ద ఎత్తున చేసి ఢిల్లీలో ఏమాత్రం వాళ్ళు ఏమైనా మెడల్ వంచేటటువంటి ప్రక్రియ ఏమైనా చేయగలిగారా? ఈరోజు మేనిఫెస్టోలో కూడా మళ్ళీ పెట్టారు. ఏమంటున్నాం అంటే యాప్ అనేది పుట్టిన దగ్గర నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి, ఏ ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చినటువంటి సందర్భం నుంచి మనం చూస్తూ ఉంటే, నేను మొదట్లోనే ఎత్తుకున్నప్పుడు ఒకటే మాట చెప్పాను నేను, వీళ్ళు కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతం కాకుండా వాళ్ళ పేరులోనే పార్టీ ఉంది అనేటటువంటిది. అంటే ప్రధానమైనటువంటి ఎజెండా పక్కకు పోయి రాజకీయం కోసము లేకపోతే అధికారంలోకి రావడానికే ఒక ఎజెండాగా పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పనిచేస్తూ ఉంది. గుడిలో మెల్ల ఏంటంటే మిగిలిన పార్టీల కంటే కూడా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీలో అయినా సరే కొంతమేరకు రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు మళ్ళీ ఒకసారి నమ్మారు. అంటే గుడిలో అనేది ఎందుకు చెప్తాను, ఇంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళు ఈ మాత్రం రిజల్ట్ చూపించలేదు కదా, అవినీతి అనేది తగ్గించడం వల్ల వచ్చినటువంటి సొమ్ము తీసుకెళ్లి కనీసం ఎక్కడో పెడుతున్నారు కదా అనేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కానీ మీ మూలం ఏంటి అనేటటువంటి అలా ఉంటే బీజేపీ వాదన అయితే మాత్రం భిన్నంగానే ఉంది. గంగాధర్ గారు చూసిన సుభాష్ గారు కూడా ఏం చెప్పారు, ఇవాళ ఇలాంటి ఆర్థిక పరిస్థితికి దేశంలో ఉన్న సంక్షోభాన్ని కూడా పట్టించుకోకుండా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మీలాంటి పార్టీలు కావచ్చు, మీరందరూ ఈ ప్రజలకి తాయిలాలు ఇచ్చే పని మీదే ఆకట్టుకునే పని మీదే ఉంటే ఏంటి పరిస్థితి, భవిష్యత్తు ఏంటి, అంధకారంగా మారదా అనేది వాళ్ళు ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ దేశంలోని ఆర్థిక పరిస్థితికి కారకులు ఎవరు? జీడిపి పడిపోవడానికి కారకం పోయిన సంవత్సరం బడ్జెట్లో 12% జీడిపి అని ప్రకటించారు, ఎంత వచ్చింది? 4.5% మాత్రమే వచ్చింది. ఇవాళ మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 10% జీడిపి రేటు పెంచుతాం అని చెప్పి మాట్లాడుతున్నారు, 4.5% నుంచి 10%. ఎప్పుడు నిరుద్యోగం ఈ దేశంలో 45 సంవత్సరాలు ఎన్నడూ లేనంత నిరుద్యోగం, గత 11 సంవత్సరాలు ఎన్నడూ లేనంత ఇన్ఫ్లేషను, గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం,
ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు జీడిపిని 10% పెంచుతా ఉంటారు, 5 trillion ఎకానమీ అంటారు. ఎంత బోటకపు మాటలు, అంకెల గారి తప్ప మన బడ్జెట్ చూస్తే అంకెల గారి మతిహీనుల మాయాజాలం తప్ప మరొకటి కాదు. మన జైతీ ఘోష్ గారు చెప్పారు, జైతీ ఘోష్ గారు బడ్జెట్ గురించి మాట్లాడతా ఒక మాట చెప్పారు, ఈచ్ అండ్ ఎవ్రీ ఫిగర్ ఈజ్ ఎ లై, ప్రతి అంకె కూడా అబద్ధం ఆ బడ్జెట్లో అని. ఈ బీజేపీ చెప్పేవన్నీ కూడా కేవలం అబద్ధాలు మాత్రమే, అబద్ధాలతోటే వాళ్ళు నడుపుకొస్తున్నారు. 15 lakhs వేస్తామన్నారు నల్లధనాన్ని తీసుకురావటం ద్వారా, దాని గురించిన ఊసే లేదు. 100 రోజుల్లో చేస్తామన్నారు, ఇవాళ దాని గురించిన ఊసే లేదు. 2 crore ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు, దాని గురించి అసలు ఉద్యోగాల గురించి మాట్లాడరు. ఇవాళ గత 2 ఏళ్లలోనే 3.76 crore ఉద్యోగాలు పోయినాయి. ఇవాళ ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉండేటటువంటి పరిస్థితి, చదువుకోని వాళ్ళ నిరుద్యోగం ఇంకా చెప్పడానికి లేదు. ఇవాళ వ్యవసాయ రంగం పూర్తిగా దారుణంగా దెబ్బతింటడం వల్ల వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. చేయటం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోయింది, గ్రామీణ ప్రాంతాల్లో దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఇలాంటి అభివృద్ధినా బీజేపీ మాట్లాడేది? కనీసం సుభాష్ గారు మీరు చాలా చెప్తున్నారు, రాష్ట్రాల మీద ఇవాళ నెపం వేస్తున్నారు, లేదా ప్రాంతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ లాంటి చేసిన సంక్షేమాన్ని తప్పుపడుతున్నారు. కానీ మీరు కూడా చెప్పారు 2 crore ఉద్యోగాలు ఏమైనాయి, డబ్బులు ఇస్తామన్నారు బ్లాక్ మనీ, అదేమైంది? చాలా చోట్ల మీరు అధికారంలోకి వచ్చేదానికి ఇతర రాష్ట్రాల్లో ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాల పరిస్థితి ఏంటి? మీ వరకు వచ్చే తలకే, మీ దగ్గరికి వచ్చే తలకే మీ ఆర్థిక ఫెయిల్యూర్స్ ను, లేదంటే మీరు సరిగా మెయింటెనెన్స్ చేయలేక ఇవాళ వారిని అందరినీ కూడా తప్పు చూపించే ప్రయత్నం చేయడం ఎంతవరకు రైట్? కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఏం చేస్తుందో చూడండి. అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఏంటంటే, అన్ని రాష్ట్రాల్లో ఫసల్ బీమా పథకం పెట్టిందా? భారతదేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో యూనియన్ పెట్టిందో అన్నింటిలో ఫసల్ బీమా పథకం పెట్టింది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల దేశంకి దానికి అసలు అంటే వాళ్ళ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు. మన ఏంటంటే మొత్తం ఉచిత బీమా పథకం పెట్టింది. ఉచిత బీమా పథకం పెట్టినప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్రమా లేకుంటే భారతీయ జనతా పార్టీ కాని రాష్ట్రమా అని చెప్పి ఎక్కడ చెప్పలేదంట. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పింది అనటం. తర్వాత ఆయుష్మాన్ భారత్ అని పెట్టింది. ఆయుష్మాన్ భారత్ లో కూడా మీరు కూడా ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వండి అన్ని రాష్ట్రాలకు. మేము ఏంటంటే ఏదైతే ప్రజలకు 5 lakh వరకు ఏంటంటే ఉచిత ఏంటంటే కంప్లీట్ గా మెడికల్ ఫెసిలిటీ అని చెప్పి చెప్పింది అనటం. ఇలా భారతీయ జనతా పార్టీ ఏంటంటే లేని రాష్ట్రాలు, అధికారంలో లేని రాష్ట్రాల గురించి ఏంటంటే ఎప్పుడు అసలు మాట్లాడలే కదా. ఇప్పుడు గ్రాంట్స్ నేడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తుంది అన్నారు. ఢిల్లీకి 6,000 crore ఇవ్వాల్సింది, 329 crore ఇచ్చినారు సగటున. కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 7% తగ్గింది. ఆ 329 crore ఇంకా 7% తగ్గింది. ఆయుష్మాన్ భారత్ అంటున్నారు, ఆయుష్మాన్ భారత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటండి? స్టార్ మార్క్ స్కూటర్ ఉంటే పనిచేయదు, ఫోన్ ఉంటే పనిచేయదు, 10,000 ఎక్కువ వేతనం ఉంటే పనిచేయదు. ఇంకా ఢిల్లీలో ఎవరు పనిచేస్తుంది అది? దానికి భిన్నంగా మేము కంప్లీట్ యూనివర్సల్ ఫ్రీ హెల్త్ కేర్ సర్వీసెస్ అని పెట్టినాం. సుభాష్ గారు సూటిగా అడుగుతున్నా, ఇవాళ మీ ఫెయిల్యూర్స్ ను, రాజకీయంగా మీ ఓటములని కప్పిపుచ్చుకునే దానికి ఫ్రీబీస్ వల్ల ఇవన్నీ జరుగుతుంది అనేటువంటిది ట్యాక్స్ పేయర్లని మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా ఇవాళ? ఎటువంటి లేదండి, ఎటువంటి లేదు. ఎన్నికలు అయిపోయినాయండి. మేము ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఏంటంటే మాకు ఏంటంటే 40% ఓట్లు వచ్చినాయి. ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ ఇవాళ కేవలం అక్కడ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, మేమేంటే ఓడిపోయినామని చెప్పి మేమేంటే మేము ఎక్కడ ఏంటంటే కుంగుబట్టలేము, ఏంటంటే మేమేంటే మొత్తం కంగారు పడలేము. మాకు ఏమంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఎన్నికల్లో పోటీ ఉండాలి, ఆ పోటీలో ఏంటంటే మేము కూడా ఉండాలి. మాకు కూడా ఇవాళ ఏంటంటే చాలా ఏంటంటే ఓట్లు వచ్చినాయి ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 2015 తోటి కంపేర్ చేస్తే మాకు 2020 ఓటు శాతం ఎక్కువ వచ్చింది, సీట్ శాతం ఎక్కువ వచ్చింది.
మాకు కొన్ని కొన్ని సీట్లు ఏంటంటే ఏంటంటే 100 నుంచి ఏంటంటే 300 దాకా అంటే జస్ట్ ఓట్ తోటి అంటే మార్జిన్ లో పోయినా మేము అంతే కదా. ఫ్రీబీస్ వల్లనే వచ్చిందని అట్లా కాదు, ఫ్రీబీస్ వల్ల ఏదైతే ఉందో ఆ ఫ్రీబీస్ వల్ల రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నాయంటే అవి అమలు కానే కావు. అవి చాలా మటుకు ఇవాళ మనకి తెలంగాణ రాష్ట్రంలో చూస్తే చాలా మటుకు అసలు అమలు కానే కావు. కేవలం ఎలక్షన్ పార్టీ, ఎలక్షన్ పార్టీ అంటే చూడండి ఎలక్షన్లనే ఇవాళ ఎన్నికల ముందు ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఎన్నికల ముందు మాత్రం మొత్తం కూడా ఎన్నికలను గెలిచేదానికోసమే మీ ప్రచారాలు మీ వ్యవహారాలన్నీ కూడా సాగుతున్నాయని వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. సో మొత్తానికి ఇవాళ దేశంలో పన్నులు సంబంధించినటువంటి కట్టే వాళ్ళుకి నష్టపోతున్నారనేటువంటి ఒక ప్రచారం ఏదైతే మొదలైందో అది నిజంగా దానివల్ల జరుగుతుందా, లేకపోతే ఇవాళ బీజేపీ కావచ్చు లేదా కేంద్రంలో ఉన్నటువంటి వారు ఆర్థిక విధానాల వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందా? సంక్షేమం అభివృద్ధిని రెండింటినీ సమంగా చూడాల్సినటువంటి ఆవశ్యం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ దిశగా పార్టీలు చూడాలి తప్ప ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు అనేటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. ఇది వాళ్ళు డిబేట్లో పలుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. స్టేట్ ఇంటెలిజెన్స్.